organized by Lions Club of Secunderabad Paradise, Wasvi Club of Hyderabad Greater. BBG, మీ నిజమైన సంపద. 21st century IAS. కంప్యూటర్ గురించి నాకేం తెలియదు, నేను చదువుకుంది సైకాలజీ. కంప్యూటర్ నాకేం తెలియదండి, మొబైల్ ఆపరేషన్ నాకేం తెలియదు. కానీ తెలుగులో ఆ కంప్యూటర్ గురించి రాస్తే చూస్తే బాగుంటుందని నేను ఒకరోజు బస్ స్టాండ్లో చూసి ఒక మ్యాగజిన్ కొన్నాను. ఆ మ్యాగజిన్ పేరు కంప్యూటర్ ఎరా మ్యాగజిన్. ఆ కంప్యూటర్ ఎరా మ్యాగజిన్ చూసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కనిపిస్తే అది మ్యాగజిన్ కొంటూ ఉంటాను, సబ్స్క్రిప్షన్ కూడా పంపిస్తూ ఉంటాను. ఎందుకోసమంటే టెక్నికల్గా అప్డేట్ కావాలి. మనం అప్డేట్ కాకుంటే అప్డేట్ అయిపోతాం. ఏమవుతాము? అప్డేట్ కాకుండా అప్డేట్ అవుతాము. ఎప్పుడైతే మన మొబైల్ ఫోన్లో ఇవన్నీ వచ్చాయో దీంట్లో ఉన్న యాప్స్ మనకు తెలియదు, ఏమో తెలియదు, ఎలా వాడుకోవాలో తెలియదు. నేను వాడుకున్నంతగా నాకు తెలుసు ఈ హాల్లో ఒక్కరు తప్పించి ఎవరు వాడుకోలేదు మొబైల్. నేను వాడుకున్నంత దీన్ని నేను వాడుకుంటాను, నన్ను వాడుకోదు, నేను వాడుకుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు ఆటోమేటిక్ రిప్లై వస్తుందా రావట్లేదా? నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్ రిప్లై వచ్చేస్తుంది. అదేంటి సార్? అది ఎలా నేర్చుకోవాలి? అసలు అప్డేట్ ఎలా కావాలి? ఉన్న స్థితిలో నుంచి ఉన్న స్థితిలో అన్నిటి రావాలే రావాలి. ఇలాంటి విషయాలు నేనన్నీ నేర్చుకున్నాను ఒక మనిషి దగ్గర. ఆ మనిషినే ఇప్పుడు సేమీగలుగుతున్నాను, ఆ మహానుభావునే పిలుపుతున్నాను. వారు టెక్నికల్గానే అప్డేట్ కాదు బాస్, అసలు వారు సామాజిక స్పృహ ఉన్న ఒక గొప్ప వ్యక్తి. ఎన్ని విషయాలు వారు ఎవ్రీడే మార్నింగ్ నేను ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను. వారు ఆర్టికల్ వస్తుంది, ఒక నలుగురు స్టూడెంట్స్కి చెప్పాను ఈ ఆర్టికల్ రాగానే దీన్ని కాపీ చేసి ఇమ్మీడియట్గా జాగృతి ఇంపాక్ట్లో పెట్టమని చెప్పాను. జాగృతి ఇంపాక్ట్ అంటే 17,000 మంది ఇప్పుడు ప్రస్తుతం ఫాలోవర్స్ ఉన్నారు మన త్రూ టెలిగ్రామ్. ఆటోమేటిక్ కాపీ అయిపోతుంటుంది, విత్ నేమ్తో పాటు కాపీ చేసి దాంట్లో పెడతా ఉంటాం. మేము దాంట్లో పేరు మార్చకుండా అలా నేను అలవ్ చేయను. వారి ఒక్కొక్క ఆర్టికల్ అద్భుతంగా ఉంటుందండి, ఆలోచింపజేసేది ఉంటుందండి. ఈ మధ్యలో 1 ఇయర్ ఛాలెంజ్, 1 ఇయర్లో కొన్ని ఛాలెంజ్ తీసుకొని మీరు ఎన్ని మార్పులు తీసుకొస్తారని వారు చిన్న మార్పు పెడితే కొన్ని వేలాది మంది ఫాలో అవుతున్నారండి. వీరి యొక్క మాటలు విని ఎంతోమంది సామాజిక స్పృహనే కాక సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. మీ అందరూ ఒప్పుకుంటే గట్టిగా చప్పట్లతో కొడితే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నల్లమోతు శ్రీధర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. 1, 2, 1, 2, 3. నల్లమోతు శ్రీధర్ గారు, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ ఎడిటర్ అండ్ గొప్ప ఆథర్. హలో సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గ్రేట్. గంపా నాగేశ్వర గారు ఇలాంటి ఇంపాక్ట్స్ ద్వారా ఎంతమంది యూత్కి లైఫ్ వేస్తున్నారో మనం చెప్పలేము. ఆల్మోస్ట్ ఎన్నో ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ నేను కొన్ని వచ్చినాయి ఉండే, కొన్ని యూట్యూబ్లో చూసి రాలేకపోయినా కొన్ని ఉండే. నిజంగా ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఒక మనిషి లైఫ్ని చేంజ్ చేసేస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచనలు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చేసి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, లైఫ్ పట్ల మీకు అవగాహన కలగడానికి ప్రయత్నిస్తున్నారంటే కనుక నిజంగా ఆయన అంటే యాక్చువల్ స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ ఇలాంటి పెద్దవాళ్ళతో చాలామంది కంపేర్ చేయడానికి వెనకాడుతూ ఉంటారు. నేను ఆయన్నే అలా కంపేర్ చేస్తున్నాను, ఎందుకంటే మన ముందుండే పెద్దవాళ్ళనే, మన ముందు సొసైటీకి సేవ చేసే వాళ్ళని గుర్తించిన లేని రోజున, మన పుస్తకాల్లో చదువుకున్నవి, మనం చూడని వ్యక్తులని మాత్రమే మనం గొప్పగా టీచ్ చేసిన రోజున ఆటోమేటిక్గా మనం చాలా కోల్పోతూ ఉంటాం. కాంటెంపరీగా అంటే నీతో పాటు నీ పక్కన ఉండేసి, నీతో పాటు నీ ఎదురుగా నీ కోసం కష్టపడుతూ లేదా సమాజం కోసం కష్టపడుతూ ఉన్న వ్యక్తుల్ని ఫస్ట్ గుర్తించడం మొదలుపెట్టండి. ఎందుకంటే పుస్తకాలు చదవడం లేకపోతే కనుక జీవిత చరిత్ర చదవడం, వాటి నుంచి గొప్పతనాన్ని నేర్చుకోవడం అనేది డెఫినెట్గా మంచి విషయమే, అదేం తప్పంటలేదు. కానీ నీతో పాటు నీ పక్కన నీ ఫ్రెండ్ కష్టపడుతున్నా కానీ, నీతో పాటు నీ గురించి ఇంకొక వ్యక్తి కష్టపడుతున్నా కానీ, ఆ వ్యక్తిని కూడా మనకు గుర్తించాల్సిన సంస్కారం ఉంది. కాబట్టి ఈరోజు సొసైటీలో జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఎండమూరి గారు కావచ్చు, లేకపోతే పట్టాభిరామ్ గారు కావచ్చు, లేకపోతే గంప గారు కావచ్చు, ఎంతోమంది గొప్ప వాళ్ళు మీకు వచ్చేసి ఈరోజు మీకు దిశ నిర్దేశం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. డెఫినెట్గా మాకు నాకు 20 ఏళ్ల క్రితం ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంటే కనుక నా జీవితం అనేది ఇంకాస్త డిఫరెంట్గా ఉండేది. ఓకే, ఈరోజు నేను కోల్పోయానని చెప్పేసి నేను రిగ్రెట్ అవ్వట్లేదు, అయినా కూడా ఇంకాస్త డిఫరెంట్గా ఉండేది ఖచ్చితంగా. సో ఇలాంటి మహానుభావుల్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది, అవునా కదా? ఇక్కడ నేను 2 కథలతో స్టార్ట్ చేస్తాను. ఒకటి, ఒక చిన్న పల్లెటూరు, ఎలాంటి రోడ్డు సదుపాయం కూడా లేదు, ఎలాంటి స్కూలింగ్, ఎలాంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కూడా లేదు.
ఒక దగ్గరలో ఉన్న ఒక టౌన్కి 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల టౌన్లో ఉన్న పల్లెటూరికి చదువుకోవడానికి ఒక పర్సన్ వెళ్ళాడు. ఇంట్లో పొలం పనులకు వెళ్తా పంపిస్తూ ఉన్నారు. సో అతను పట్టణానికి వెళ్ళి చదువుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత సడన్గా ఒక సెలబ్రిటీలా కనపడుతూ ఉంటారు. ఎవరు వాళ్ళు? ఎవరి పేరు చెప్పగలుగుతారా? ఈరోజు మనం అలాంటి అజ్ఞాత వీరుల్ని, అంత అజ్ఞాత విజేతల్ని ఎవరో ఐడెంటిఫై చేయలేం. కానీ ఈరోజు విజేతలుగా నిలబడిన 90% ఆఫ్ ది పీపుల్ ఇలాగ ఎదుగొచ్చిన వాళ్ళే. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా, చదువుకోవటానికి ఎడ్యుకేషన్ లేకుండా, తినటానికి తిండి లేకుండా, లేకపోతే టీవీలు, వాట్సాప్లు, లేకపోతే ఫేక్ వీడియోలు, ఫేక్ వైరల్ కంటెంట్, ఇలాంటివి ఏవి లేని పరిస్థితుల్లో కూడా తాము ఏదో ఎదగాలి, సొసైటీలో తామేంటో నిరూపించుకోవాలి, సొసైటీకి ఏదో ఇవ్వాలని చెప్పేసి తప్పనపడి కష్టపడేసి చిన్నప్పుడు పేరెంట్స్ నేర్పించిన విలువలను ఆధారంగా చేసుకొని ఎక్కడో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా కానీ ఎదిగొచ్చేసి ఈరోజు సెలబ్రిటీస్గా ఉన్నారు. వీళ్ళలో సినిమా హీరోలు ఉన్నారు. మనందరికీ చాలా ఇష్టం సినిమా హీరోలు అంటే. అందుకని సినిమా హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, అట్ ది సేమ్ టైం మంచి మంచి రచయితలు ఉన్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. ఇంతమంది గొప్ప వాళ్ళను మన సొసైటీలో చూసి వీళ్ళ నుంచి మనం నేర్చుకోలేకపోతే కనుక ఖచ్చితంగా అది మన దౌర్భాగ్యం 100%. ఎందుకంటే నువ్వు మోటివేట్ అవడానికి నీ చుట్టూ సొసైటీ చాలా ఉంది. సో అలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఇది ఒక వ్యక్తి గురించి చెప్పిన కథ కాదు, అయినా కూడా దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఇంకొక చిన్న కథ చెబుతాను. ఒక వ్యక్తి రోజుకు 10 మధ్యాహ్నం 10 సాయంత్రం 10 స్లీపింగ్ పిల్స్ స్ట్రిప్స్ తీసుకొని టీలోనో టీ తాగుతూనో లేదా కొద్ది వాటర్తోనో తీసేసుకొని హ్యాపీగా మొత్తుగా పడుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి పేరెంటల కేర్ లేదు, ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరో లేరు. సో సొసైటీ మొత్తం నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పేసి అంది. అందరూ చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో చనిపోదామని చెప్పేసి తను ఎప్పుడు తీసుకునే స్లీపింగ్ పిల్స్ ఎక్కువ డోస్ తీసుకొని, అంటే రకరకాల ఇంకా వేరే వేరే కాంబినేషన్స్ కూడా మెడిసిన్స్ తీసుకొని సూయిసైడ్ అటెంప్ట్స్ కూడా తీసుకుని ఉన్నాడు. అయినా లక్కీగా బతుకున్నాడు. సో ఫైనల్గా ఎక్కడో ఒక చోట బ్రేక్ వచ్చింది. ఒక 10-15 ఏళ్ళు పోతే కనుక ఆ మనిషి లైఫ్లో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి ఉన్నాడు. ఈ కథ ఎలా ఉంది? అర్జున్ రెడ్డి సినిమాలో లాగా ఒక ప్రేమ కోసం ఫెయిల్ అయిపోయేసి, లేకపోతే కనుక నాకు డ్రగ్ అడిక్షన్, నాకు ప్రేమే ముఖ్యం అని చెప్పేసి బతికే లైఫ్లు కాదు మనకు కావాల్సింది. ఇలాగ ఇప్పుడు నేను చెప్పిన కథ నాది. మీరు కావాలంటే కనుక నా ప్రీవియస్ స్టోరీ మీరు చూడండి. ఈరోజు టెక్నాలజీ గురించి, అది టీవీ నైన్ అయినా, ఏబిఎన్ అయినా, లేకపోతే ఇంకో ఛానల్ అయినా, ఇంకో ఛానల్ అయినా కానీ టెక్నాలజీ గురించి ఏదన్నా జరిగితే ఫస్ట్ నా ముందు టీవీ ఛానళ్ళు క్యూ కడతాయి. ఇదేదో గొప్ప కోసం చెప్పట్లేదు. ఇక్కడ నేను వచ్చేసి నిలబడి మాట్లాడడానికి నాకు ఎంత అర్హత ఉంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేసుకునేవాడిని. కానీ నాకు అర్హత ఉంది, ఎందుకంటే నేను లైఫ్ను చూసి వచ్చేసి కష్టపడేసి లైఫ్ను అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే నేను మీ అందరూ చెప్పడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఖచ్చితంగా జీవితం అనేది మనం అనుకునేటట్లు లిమిట్ కాదు. అలాగే నీకు ఈరోజు ఉద్యోగం రాకపోతేనే, ఈరోజు నువ్వు సరిగా చదవకపోతేనో, లేకపోతే కనుక ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లేకపోతే ఎవరు సపోర్ట్ ఇవ్వకపోతేనో లైఫ్ అయిపోయినట్లు కాదు. లైఫ్ చాలా గొప్పదే. కానీ ఈ లైఫ్లో మనం చాలా చాలా సందర్భాల్లో టైం పాస్ చేస్తూ చాలా చాలా విషయాలు డీవియేట్ అయిపోతూ ఎందుకు పనికిరాని విధంగా తయారవుతున్నాం. అంటే నేను అలా నెగిటివ్గా అంటున్నాను దయచేసి అనుకోవద్దు. ఖచ్చితంగా బయట యూత్ ఈరోజు మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చేసి జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారంటే కనుక డెఫినెట్గా మీలో నాకు విజయం కనపడుతూ ఉంది. మీలో రేపు జీవితంలో గొప్ప వ్యక్తులకు ఎదిగే వాళ్ళు కనపడుతూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు సొసైటీకి కావాలి, మీలాంటి వాళ్ళు సొసైటీకి కావాలి. మీరు అద్భుతాలు చేయగలుగుతారు, మీరు ఇంకో 10 తరాలను బతికించగలుగుతారు. మీరు ఈరోజు నేర్చుకునే విలువలు కావచ్చు, మీరు రేపు పడే కష్టం కావచ్చు, అలాగే నెక్స్ట్ తరాలకు మీరు చెప్పబోయే విలువలు కావచ్చు. ఖచ్చితంగా సొసైటీలో ఇంకో 5-6 తరాలు బతకడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా కష్టపడండి, ఎందుకంటే ఈరోజు కష్టపడండి ఏది రాదు. ఇక్కడ నేను కొన్ని మల్టిపుల్ నేను యాక్చువల్లీ టెక్నాలజీ డొమైన్లో ఉన్నాను కాబట్టి టెక్నాలజీతో పాటు మల్టిపుల్ థింగ్స్ అనేది నేను లైఫ్ గురించి నేను మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు యోగుల గురించి మీ అందరికీ తెలిసిందే కదా, హిమాలయాల్లో రజనీకాంత్ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటానికి వెళ్ళాడంట.
లేకపోతే ఇంకా రకరకాల మన కంపారిజన్ చూసి యోగి అంటే కనుక లేకపోతే మన పురాణాలు చదువుకుని ఎంత చూసేసి ఒక ఉన్నతమైన ఆలోచన విరాలు ఉంటుంది. కానీ ఈ రోజు నా దృష్టిలో యోగి అంటే ఎవరంటే కనుక మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? ఒక అరగంట పాటు స్మార్ట్ ఫోన్ వైపు చూడకుండా చేసే పని మీద దృష్టి పెట్టేవాడు యోగి కింద నా లెక్క. ఈరోజు మీకు నోటిఫికేషన్స్ ఏమి రావు, అయినా కూడా ఫోన్ చేతిలో తీసుకొని చెక్ చేసేసుకుంటూ ఉంటారు. అక్కడ నోటిఫికేషన్స్లో ఫేస్బుక్లో 10, 20, 30 అని చెప్పేసని రెడ్ కలర్లో కనపడితే కనుక వెంటనే ఏదో ఆత్రుత, ఏదో ఉత్సాహం, అంటే ఏదో సాధించేసినంత ఉత్సాహం. సో ఇక్కడ మనం ఫ్రీక్వెంట్గా నోటిఫికేషన్ చూసుకుంటా లేదా వాట్సాప్ రకరకాల గ్రూపులో జాయిన్ అయ్యేసి ఇంకోటి ఇంకొకటి ఫ్రెండ్స్తో చాట్ చేసేసుకుంటా ఎంత టైం కోల్పోతూ ఉన్నావో. నేను టెక్నాలజీ ఫీల్డ్లో నేనేంటి అన్నది ఫస్ట్ చెప్పి ఆ తర్వాత ఇది చెబుతాను. 1996లో తెలుగులో కంప్యూటర్ అనే పదం అనేది ఎక్కడా లేని సందర్భంలో తెలుగులో కంప్యూటర్ లిటరేచర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్సన్. మీరు వికీపీడియాకి వెళ్ళి చూసినా కూడా నా పేరు నల్లమోత శ్రీధర్, ఇలాగ కంప్యూటర్ లిటరేచర్ ఐకాన్ చేశారని చెప్పేసి ఉంటుంది. అప్పటి నుంచి నాకు ఇప్పటివరకు ఒకటే కాలం ఉంటుంది, ఏంటంటే టెక్నాలజీ అనేది మనుషులకి ఉపయోగపడాలి, ఉపయోగపడాలి కాబట్టి నేను 20 ఏళ్ల నుంచి నాకు యుఎస్ వెళ్ళే ఆపర్చునిటీస్ వచ్చి ఉన్నాయి. నేను ఇండియాలోనే ఉండే మీరు మా కంపెనీ తరఫున వర్క్ చేయండి, ఇక్కడ ఒక సపరేట్ వింగ్ స్టార్ట్ చేయండి, అయినా కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్నవాళ్ళు ఉన్నారు. అయినా కూడా తెలుగులో, అంటే తెలుగు ఈరోజు 2 రాష్ట్రాలైనవి కానీ తెలుగు వాళ్ళందరికీ మారుమూల పల్లెలు కూడా టెక్నాలజీ అందించాలన్న ఒక తపన కొద్ది ఇన్నాళ్ళు నేను నాకు ఎలాంటి ఫైనాన్షియల్ గోల్స్ నేను ఎంత సంపాదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఎదగాలని చెప్పేసి లేకుండా నేను అనుకున్న లక్ష్యం కొద్ది నేను పనిచేసుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడ 20 ఏళ్ల బట్టి నేను వర్క్ చేసేటప్పుడు దాదాపు ఎవరికి టెక్నాలజీ తెలియని రోజుల్లో ఇది కంప్యూటర్, దీని ద్వారా ఇలాగ మనం చేసుకోవచ్చు, ఇన్ని పనులు చేసుకోవచ్చు, ఇంత ప్రొడక్టివిటీ సంపాదించవచ్చు అని చెప్పేసి నా బోటి వాళ్ళు పాజిటివ్గా సొసైటీని గైడ్ చేయడానికి ట్రై చేస్తుంటే గంపాసాల్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు దాని నుంచి ఉపయోగపడే విషయాలు నేర్చుకున్నారు తప్పించేసి 80% ఆఫ్ ది యూత్ మంచి మొబైల్ కొనాలి అలా అని నేను ఒక ఆర్టికల్ రాస్తాను అనుకోండి, నెక్స్ట్ ఇంట్లో పేరెంట్స్తో గొడవ పడి మరీ ఒక వాళ్ళకి అవసరం లేకపోయినా ఒక మొబైల్ కొనిపించుకుంటూ ఉంటారు. లేకపోతే కనుక రకరకాల ఫేస్బుక్ గ్రూప్స్లోనూ వాట్సాప్ గ్రూప్స్లోనూ వీటన్నింటిలో జాయిన్ అయ్యేసి వాళ్ళు ఇష్టపడే హీరోల గురించి ఇంకొకళ్ళ గురించి కామెంట్లు రాసుకుంటూ తిట్టుకుంటూ బతుకుతూ ఉంటారు. టెక్నాలజీ వలన నేను నాబోటి వాడు సొసైటీ ఏదో మార్పు వస్తుందని ఆశించాం, కానీ టెక్నాలజీ వలన సొసైటీ ఇలా పతనం అవుతుందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. దయచేసి అందుకనే నేను చెబుతున్నాను, మీరు ఎదగాలంటే మీరు వీలైనంత వరకు టెక్నాలజీ డిటాచ్డ్గా ఉండండి. మీ ఇంటి నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంటే, మీ ఇంటి నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంటే దానికి రిప్లై అవ్వండి చాలు. గంప గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, గంప గారు ఈరోజు టెలిగ్రామ్ ఇలాంటి ఏదో చెప్పున్నారు. సో వాటి లేదా మెసేజ్ వస్తుంది మీ జీవితం ఉపయోగపడేది కాబట్టి వాటిని చూడండి. అంతే తప్పించి ప్రతి చిన్నదానికి ఫోన్ చేతిలోకి తీసుకొని మీరు స్పెండ్ చేస్తుంటే కనుక మీరు యోగులు కాదు రోగులు. దయచేసి ఇలా అన్నా ఏమనుకోవద్దు, ఎందుకంటే మానసికంగా ఒక దానికి ఎడిక్ట్ అయిన వ్యక్తి కూడా ఒక రోగి. శారీరకంగా ఆరోగ్యంగా లేకపోవడం కూడా కాదు, మానసికంగా ఉన్న లోపాలు కూడా రోగం కిందకే వస్తాయి. ఖచ్చితంగా టెక్నాలజీ నుంచి మనం డిటాచ్ అయిన రోజున మనం విజయం సాధిస్తాం. బోరు పడుతుందా చెప్ప, మిమ్మల్ని మీ మనోభావాలను ఎక్కడన్నా దెబ్బతీస్తే కనుక దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే టెక్నాలజీ నాకంటే మీరు ఎక్కువగా టెక్నాలజీ వాడి ఉండరు. అయినా కూడా నేను చెబుతున్నాను, ఎందుకు చెబుతున్నానంటే చూసి వచ్చున్నాను కాబట్టి. టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో, ఎంతవరకు వాడుకోకూడదో తెలుసుకుంటే కనుక రేపు ఇదే టెక్నాలజీ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి ఎంత ఎత్తుకు ఎదుగు తీసుకెళ్ళి చూపి పెడుతుందో మీరే గమనించండి, నేర్చుకోండి. యూట్యూబ్లో మంచి మంచి లెసన్స్ ఉంటాయి, మీ సబ్జెక్టు మీ డొమైన్కి సంబంధించి అది ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, లేకపోతే రోబోటిక్స్ కావచ్చు, ఇంకోటి ఇంకోటి రకరకాల డొమైన్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటి వాటిలో మీకు మీ ఎడ్యుకేషన్లో దీనికి సంబంధించి ఏదైనా కానీ జెనెటిక్స్ కావచ్చు, ఇంకా ఏదన్నా ఉంటుంది ఇన్ఫర్మేషన్. అవంతా వదిలేసి మన యూట్యూబ్లో రకరకాల థంబ్నైల్స్ క్లిక్ చేసేసుకుంటా వాళ్ళ లైఫ్ గురించి, వీళ్ళ లైఫ్ గురించి, వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారని చెప్పేసని మనం టైం వృధా చేస్తూ వెళ్ళినంత కాలం ఇవాళ అయిపోయిన టైం అనేది మళ్ళీ వెనక్కి రాదు. సో టెక్నాలజీ అనేది ఈరోజు మీ భవిష్యత్తును కిల్ చేయకుండా చూసుకోండి, ఎందుకంటే మన భవిష్యత్ అనేది 100 ఏళ్ళు ఉంటుంది, 50, 60 ఏళ్ళు ఉంటుంది, కానీ మిగతా డీవియేషన్స్ ఉంటాయి. చూసారా, ఇవాళ ఒక ఇష్యూ వస్తుంది, రేపు ఒక ఇష్యూ వస్తుంది, ఈరోజు దీని గురించి నువ్వు ఇలా ఆవేశపడ్డావని చెప్పేసి అని నువ్వు మర్చిపోయే లోపే రేపు ఇంకొక ఇష్యూ వస్తుంది.
అంటే వీళ్ళంతా మీడియా కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఫూల్స్ చేసేసి మీ టైంని వేస్ట్ చేసేసి వాళ్ళ బిజినెస్ కోసం వీటి కోసం ఆడుకుంటూ ఉన్నారు. కాబట్టి టెక్నాలజీనో లేకపోతే ఇంకొక దానో నమ్ముకొని దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు అంతమంది గొప్ప స్పీకర్లో అంత పాజిటివ్గా మాట్లాడుతుంటే అంతా మీకు బాగానే ఉంటుంది, కానీ రేపు రియల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత రియల్ ఛాలెంజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నంతసేపు అంత పాజిటివ్గా మీరు ఆలోచిస్తారు, రేపు ఎక్కడో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు మంచి టెక్నికల్ వీడియోనో లేకపోతే ఇంకోటి ఇంకో ఎడ్యుకేషన్ కోసం చూసుకుందామని, కానీ పక్కన రైట్ సైడ్ ఒకటి కొన్ని థంబ్నైల్స్ కనపడతాయి, వాటిని మనం ఇగ్నోర్ చేయలేము. అక్కడి నుంచి మనం నేర్చుకున్న విలువలు, మనం నేర్చుకున్న టైం మేనేజ్మెంట్ అన్నీ మర్చిపోయేసి మిగతా వాటి మీద టైం స్పెండ్ చేయడం మొదలు పెడతాం. కాబట్టి రియల్ లైఫ్లో కూడా ప్రాక్టికల్గా ఉండండి, మీ లైఫ్కి ఉపయోగపడేలాగా ఉండండి. ఈరోజు విజయం అంటే కనుక ఒక మంచి ఉద్యోగం రావడం లేకపోతే లైఫ్లో అలా ఎదగటం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. విజయం అంటే కనుక ఒక ఉద్యోగంతో సరిపెట్టుకునేది కాదు, హ్యాపీగా బాగా సంపాదించేసి ఒక మంచి కారు కొనుక్కొని మంచి లైఫ్ పార్ట్నర్తో మ్యారేజ్ చేసేసుకొని పిల్లల పాపల సుఖ సంతోషం కొంటాం అనేది విజయం అనుకుంటే కనుక, నిన్న సార్ చెప్పారని విన్నాను జేడీ సార్, సేఫ్ జోన్, సేఫ్ జోన్లో బతకడం ఎప్పుడు విజయం కాదు. ఈరోజు మీ లక్ష్యాలన్నీ జీవితం మొత్తాన్ని గొప్పగా తీర్చిదిద్దే విధంగా ఉండాలి. ఏదో 4 రోజులు కష్టపడేసి ఒక 10 రోజులు కష్టపడేసి నేను ఇది సాధిస్తే చాలు లేకపోతే నేను ఎంత యుఎస్ వెళ్తే చాలు, ఎంత బాగా సంపాదిస్తే చాలు అని చెప్పేసి అనుకుంటే అది లక్ష్యం కాదు. ప్రతి క్షణం బర్నింగ్ ఫైర్. ఈరోజు మనం మార్నింగ్ ఇడ్లీ తిన్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, ఈవినింగ్ భోజనం చేస్తాం. సో ఇంత ఎనర్జీ మన శరీరంలోకి వెళ్తుంది, ఈ ఎనర్జీని ఎక్కడ కన్జ్యూమ్ చేయాలో చేతకాని రోజున, ఈ లోపల ఉండే బర్నింగ్ ఫైర్ని ఎక్కడ తీర్చుకోవాలో చేతకాని రోజున ఎందుకు ఇంకా లైఫ్? అంటే మీ బర్నింగ్ ఫైర్ అంతా ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించడంతో అయిపోతుందా? అక్కడి నుంచి ఇక మీరు సుఖపడిపోతారా? 25 ఏళ్ళకే మీ కోరికలన్నీ తీరిపోతాయి, అక్కడ అయిపోయిందా లైఫ్? దయచేసి చేతకాని వాళ్ళగా బతకొద్దు. 100% లాస్ట్ బీత్ ఉన్నంత వరకు మీరు విజయం సాధించాలి. లాస్ట్ బీత్ ఉన్నంత వరకు నేర్చుకుంటూ ఉండాలి. ఈరోజు నేర్చుకున్నదే మీకు ఎడ్యుకేషన్ కాదు. ఈరోజు మీరు కాలేజీకి వెళ్ళేసి నాకు ఇది వచ్చింది అది వచ్చింది, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, లేకపోతే ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నాను, లేదా ఒక 2-3 ఫ్రెండ్స్ కూర్చొని నాకు అన్ని తెలిసి ఇది తెలుసు అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేసుకుంటేనే అది గొప్ప కాదు. ప్రతి క్షణం నేర్చుకోండి. అది మీ డొమైన్ అయినా కావచ్చు, మీరు కాకపోయినా కావచ్చు, సొసైటీ నుంచి అయినా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, నేర్చుకోవటం అనేది ఒక ప్రక్రియ. నేర్చుకోవటం అనేది ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మనిషి చచ్చిపోయినట్లు, మానసికంగా చచ్చిపోయినట్లు. ఎందుకంటే ఒక కొత్త విషయం గురించి ఆలోచించేటప్పుడు బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ వచ్చేటప్పటికి వాటి మూమెంటు డెఫినెట్గా చాలా షార్ప్గా ఉంటుంది. అలా కాకుండా ఇది నా బోటివాడు ఎవడని చెప్పాడు అనుకోండి, నాకు తెలిసి మీరు ఇంటర్నల్గా చాలామంది కొంతమంది టాక్ ఇంటర్నల్ టాక్ ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఎంత మంచిగా వింటున్నా కానీ కొంతమందికి ఒక ఇంటర్నల్ టాక్ ఉండొచ్చు. ఇవన్నీ నాకు తెలిసినాయి కదా, ఈయనేంటో వచ్చేసి స్టేజ్ మీద మైక్ కొట్టుకుని నిలబడేసి మాట్లాడుతున్నాడని చెప్పేసి కొంతమందికి అనిపించవచ్చు. అలా నీ బ్రెయిన్కు నువ్వు లాక్ చేసుకున్న రోజున నీకు తెలిసిన జ్ఞానం నీకు ఉపయోగపడుతుందా? నేను ఇన్ని చెబుతున్నాను, లైఫ్ గురించి చెబుతున్నాను, లైఫ్ వాల్యూ గురించి చెబుతున్నాను, ఇవంతా చాలామంది చెప్పుంటారు, మీరు పుస్తకాలు చదివింటారు, అంతా మీకు తెలిసినయే, అయినా మీరు తెలుసుకున్న జ్ఞానం మీకు ఉపయోగపడుతుందా? సో ఏ రోజైతే నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటావో ఆ రోజుతో కంప్లీట్గా లాక్ అవుతుంది. ఎంత గొప్ప వాళ్ళు వచ్చేసి ఏం చెప్పినా కానీ వినిపించుకునే స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ప్రతి మూమెంటో చిన్న పిల్లాడి పక్కన వచ్చేసి నీకు ఇది తెలియదు లేకపోతే ఇది నేర్చుకొని చెప్పేసి అని చెప్పినా కూడా వినటానికి రెడీగా ఉండాలి. చిన్న పిల్లాడే కదా అని చెప్పేసి మనం వాళ్ళ నాలెడ్జ్ని తక్కువ చేయలేం కదా. ఫస్ట్ నాలెడ్జ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. డబ్బుకో ఇంకో దానికో హోదాకో ఇంకో దానికో హోదా ఇది ఇవ్వడం కాదు, నాలెడ్జ్కి గొప్పదనం ఇవ్వండి. లైఫ్ అనేది ఎక్కడ ముగిసిపోతుందో కూడా అర్థం కాదు. ఈరోజు మనం హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి పొద్దున్నే 4:30 5:30 6:30 లేచేసి నేను ఎవ్రీ మార్నింగ్ 4:30 లెగుస్తాను, ఎగ్జాంపుల్ చెబుతున్నాను. దయచేసి ఏమన్నా ఫాలో అవ్వ తెలుసుకుంటే కనుక ఫస్ట్ మార్నింగ్ అవర్స్ వర్క్ చేయడం మొదలు పెట్టండి. అంటే చాలా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మీకు తెలియట్లేదు రోజు మొత్తం కష్టపడే దానికన్నా కానీ మార్నింగ్ 4:30 అలా లేచేసి 2-3 గంటలు కష్టపడండి. రోజు మొత్తం చేసే పని, రోజు మొత్తం చదువు అనేది మీకు మార్నింగ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఎంత దూరం నుంచి మనం వచ్చి ఉన్నాము,
ఈరోజు ఆహారం తీసుకోగలుగుతున్నామంటే, ఈరోజు ఇక్కడ ఉండేసి మనం ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే కనుక నిజంగా అదృష్టవంతులు కింద లేక. ఒక సందర్భంలో నేను చిన్న యాక్సిడెంట్ అయ్యేసి నాకు రిస్ట్ సర్జరీ అయింది. రిస్ట్ సర్జరీ అయితే ఆల్మోస్ట్ సర్జరీ పూర్తి చేసిన తర్వాత నన్ను రికవరీ రూమ్ అని చెప్పేసి అని ఒక రూమ్లో తీసుకెళ్ళి పడేశారు. పడేస్తే చూస్తే నాకు మెలకు వచ్చి, అంటే మొత్తం ముందు ఇస్తారు కదా, తర్వాత మెలకు ఇచ్చేసి చూస్తే కనుక చుట్టూ కనీసం 5-6 పేషెంట్లు ములుగుతూ ఉన్నారు, రకరకాలుగా కాలు కదిలించలేకుండా ఉన్నారు. ఒక్కొక్కటి పరిస్థితి చూస్తే కనుక వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్తారు, అక్కడే చనిపోతారు కూడా తెలియని అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. సో ఆ రోజు నాకు అర్థమైంది, అసలు ఏంటి, ఏది సర్టెంటి, ఏది లైఫ్? ఇంత చిన్న లైఫ్లో ఎప్పుడు ఉంటావో ఎప్పుడు ఉండవో తెలియని లైఫ్లో టైం పాస్ చేసేసుకుంటా, నీ లైఫ్ పట్ల పర్పస్ తెలియకుండా ఎప్పటికప్పుడు కాలక్షేపం చేసేసుకుంటా, నాకు ఈరోజు హ్యాపీగా కడుపు నిండిందా లేదా, నేను నిద్రపోయానా లేదా అని చెప్పేసి అని బతికితే కనుక ఎందుకు ఈ సొసైటీలో? అసలు నీ ఇంప్రెషన్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు? ఉద్యోగం చేసుకొని ఇంతకుముందు అన్నట్లుగా హ్యాపీగా బతకడం ఆ లైఫ్. సొసైటీలో నువ్వేంటో ప్రూవ్ చేసుకో. సొసైటీ మొత్తాన్ని ఈరోజు నువ్వు కష్టపడుతుంటే కనుక, నువ్వు ఎదుగుతుంటే కనుక, లేకపోతే కనుక నేర్చుకోవాలనుకుంటే కనుక పక్కన వెక్కిరిస్తూ ఉంటారు. ఏదో సాధించావు లేరా, పొడిచావు లేరా, నువ్వు ఒక్కడే చదువుతున్నావు అని చెప్పేసి అని పక్కన ఫ్రెండ్స్, సొసైటీ వెనక లాగుతూ ఉంటారు. వాళ్ళందరి మీద కసి తీర్చుకో. కసి తీర్చుకొని నువ్వేంటో ఒక 10 మందిని బతికించి అప్పుడు చూపించు, అది లైఫ్. 100% చదువుతున్నాను. కసి ప్రతి మూమెంట్ కసి నిలబెట్టుకున్న రోజు మాత్రమే మీ జీవితం ఉంటుంది. ఇంకా నాది అయిపోయింది, నేను హ్యాపీగా సంపాదించుకున్నాను, రిలాక్స్ అయిపోతాను అంటే కనుక అయిపోయినట్లే లైఫ్. ఆహారం తీసుకున్నంత రోజున నీ ఆలోచనలో ఎక్కడెక్కడ వద్దా వాటి మీద కన్నా కానీ నీ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో. నీకు తెలివితే అట్లా ఉండొచ్చు. సొసైటీలో జరిగే టీవీ డిబేట్ల మీద, వీటన్నిటి మీద డిస్కస్ చేసుకుంటా కూర్చునే బదులు నువ్వేంటి, నువ్వేం ఎలా ఎదుగుతున్నావు, నువ్వు ఎలా ఎదగాలి, నీ లోపాలేంటి, వీటి మీద ఆలోచించు. ఖచ్చితంగా ఎదుగుతావు. ఎందుకంటే ఎవరో చెప్పరు, పేరెంట్స్ చెప్పరు. ఈరోజు మీ అదృష్టం కొద్దీ ఇంపాక్ట్ లాంటివి పెట్టేసి గంపగారు లాంటి వాళ్ళు ఎంతో కొంత మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, కానీ ఇది కూడా లేని వాళ్ళు కనీసం వీటి గురించి కూడా తెలుసుకోకుండా, ఇంట్రెస్ట్ చూపించకుండా ఎక్కడెక్కడో ఎందుకు అంటే ఒక దిశానిర్దేశం లేకుండా బతుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎవరు చెబుతారు హీరోలకే మీలాంటి వాళ్ళు వెనక తిరిగేసేసి వాళ్ళని ఆహాహోహ అంటే కనుక గొప్పతనం కావాలి. అలాగే టీవీ ఛానళ్ళకి మీరు టీవీ చూస్తుంటే ఆ వ్యూయర్షిప్ కావాలి, ఆ టీఆర్పీ రేటింగ్లు కావాలి. యూట్యూబ్ ఛానల్స్కి అలాంటి ఫేక్ వీడియోలు, ఫేక్ థంబ్నైల్స్ కనపడుతుంటే కనుక వాటిని మీరు చూసేసి వాళ్ళు యాడ్ రెవెన్యూ పెంచేసి డబ్బులు సంపాదించుకోవడం కావాలి. ఇక మీ గురించి ఎవరు పట్టించుకుంటారు, మీకు ఎవరు వచ్చి చెబుతారు, మీ గురించి మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎవరో వచ్చేసి మన వెనక భుజం తట్టేసి నిన్ను సపోర్ట్ చేస్తాను, లేకపోతే నీకు మెంటల్గా ఉంటాను, నువ్వు గొప్ప లేబరీ అని చెప్పేసి ప్రతి క్షణం ప్రోత్సహించడం అనేది జరగదు. ప్రతి క్షణం నీకు నువ్వు మోటివేట్ చేసుకో. మోటివేషన్ అంటే కనుక వన్ మోర్ థింగ్ చెబుతున్నాను, ఇంపాక్ట్ క్లాసులకు వచ్చినంతసేపు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఆ తర్వాత ఆ భావజాలాన్ని క్యారీ చేయడం అన్నిటికంటే చాలా ముఖ్యం. ఆ భావజాలాన్ని జీవితాంతం క్యారీ చేయగలిగిన రోజున, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, గంపగారు మాట్లాడుతున్నా, యనమూరి గారు మాట్లాడుతున్నా, ఎవరైనా కానీ మా అనుభవాల నుంచి మేము కొన్ని విషయాలు చెబుతున్నాం. సో వీటిని ఇక్కడ వినేసేసి ఒక గంట తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత డైల్యూట్ చేసేసుకొని ఇంకొక దానిలో పడిపోయేసి బిహేవ్ చేస్తే కనుక దీనివల్ల ఉపయోగం ఉండదు. మీరు జీవితాంతం వీటిని క్యారీ చేసుకోవాలి. లైఫ్ని ఈ రోజు నుంచి మీరు చూసే దృక్పథంలో యాటిట్యూడ్లో మార్పు ఉండాలి. ఒక మనిషి గురించి అర్థం చేసుకోవాలన్నా కానీ, అలాగే సొసైటీని అర్థం చేసుకోవాలన్నా కానీ, మీరు ఎలా ఆలోచిస్తున్నారన్నదే మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. మీరు తిన్నగా ఆలోచించిన రోజున ఒక సక్సెస్ ఉంది. ఇప్పుడు ఫలానా వ్యక్తి సక్సెస్ అయ్యాడని చెప్పేసి మీరు రకరకాల సక్సెస్ స్టోరీస్ చూస్తుంటారు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వస్తే కనుక ఆయన గొప్ప వ్యక్తి, ఆయన అలా 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 అని చెప్పేసి అని చాలా ఆరాధనగా చాలా ఇదిగా చూస్తున్నాం కదా. ఆయన ఎంతకెంత కష్టపడ్డారు, ఎవరన్నా కానీ దాన్ని ఆ ఎసెన్స్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారా? డెఫినెట్గా మీలో కొంతమంది ప్రయత్నిస్తారు. నేను మిమ్మల్ని తప్పట్టట్లేదు, నేను సొసైటీలో జరుగుతుంది దాని గురించి చేస్తున్నాను. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే కనుక మీలో ప్రతి ఒక్కళ్ళ పట్ల నాకు రెస్పెక్ట్ ఉంది. సో మీరు 100% అచీవర్స్ అని నమ్మకం ఉంది. కానీ సొసైటీలో యూత్ అనేది అందరూ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, జేడీ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ లైఫ్లో వెనక ఎంత కష్టపడ్డారు, ఎంత రాత్రి వాళ్ళు కష్టపడ్డారు, ఎంత వాల్యూస్ పాటించున్నారు, ఎన్ని సందర్భాలు స్ట్రగుల్ అయ్యారు, ఎన్ని నేర్చుకోగలిగిన రోజున మాత్రమే మనం కూడా సక్సెస్ అవుతాం. అంతే తప్పించి ఆయన ఆరాధనగా చూసి ఆయనతో ఒక సెల్ఫీ దిగేసి ఆయనతో మనం ఈక్వల్ అంటే కనుక కాదు, అంటే ఈక్వల్ అన్న దాని గురించి కూడా కాదు, అదేంటో మనం సెల్ఫీ తీసుకునే ఉత్సాహం ఆయన ఫాలో అవడంలో చూపించాలి.
నేను సినిమాలు కూడా చూస్తాను, నేనేం వీటన్నిటికి అతీతం కాదు, కానీ నేను సినిమాలు కూడా చూస్తాను. నిన్న ఈవినింగ్ భక్తనే నేను అనే సినిమాకి వెళ్ళా, ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. సినిమాలో భరత్ అనే నేను ఇలా అనగానే విజిల్స్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటప్పటికి వాళ్ళ మదరు నువ్వు ప్రమాణం చేస్తే ప్రమాణం మీద కట్టుబడి ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది చిన్నపిల్లాడు మహేష్ బాబు క్యారెక్టరు. ఆ మాట అంటుంటే కనుక అక్కడ నా చుట్టుపక్కల ఉండే ఆల్మోస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు అంతా కలిసేసి అవునా ప్రమాణం చేస్తే ప్రమాణం మీద కట్టుబడాలనే మాటకే వ్యంగ్యంగా అవునా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక హీరో క్యారెక్టరు మదరో ఒక వాల్యూ బోధిస్తుంటే అది మనకు ఎక్కదు, కానీ ఒక స్లోగన్లో ఒక పంచి డైలాగులు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి మనకు ఎక్కుతున్నాయి. అలాగే ట్రాఫిక్, ట్రాఫిక్ గురించి ఒక ఇన్సిడెంట్ ఉంది. అంటే నేను సినిమాల గురించి మాట్లాడుతున్నాను దయచేసి అనుకోవద్దు, ఎందుకంటే చాలామంది సినిమాల నుంచి ఇన్స్పైర్ అవుతున్నారు యూత్ కాబట్టి నేను మాట్లాడక తప్పట్లేదు. ట్రాఫిక్లో అక్కడ జరిగింది మొత్తం చూసేసి ఇంత ఘోరంగా ఉన్నారని చెప్పేసి కామెడీగా నవ్వుకున్న వాళ్ళు కాస్త థియేటర్ వదిలిపెట్టంగానే రోడ్డు మీద సేమ్ అట్లానే బిహేవ్ చేశారు. ఇదే మీరు సినిమాకి వెళ్ళి నేర్చుకుంది. ఎందుకు అలాంటప్పుడు సినిమా అంటే సినిమాల నుంచే నీతి నేర్చుకోమని కాదు నేను చెబుతుంది. అది నీతి సినిమా అయినప్పుడు నీకు కొన్ని మోరల్స్ నేర్పించదలుచుకున్నప్పుడు అది నీ అభిమాన హీరో చెబుతున్నప్పుడు నీకు అర్థమయ్యేలాగా ఆ అభిమాన హీరో గురించి కూడా నువ్వు నేర్చుకోలేకపోతే కనుక నువ్వు ఎక్కడున్నట్లు. అలాంటప్పుడు సినిమాలో చూడటం మానేసేయి. నేను కమర్షియల్ సినిమాలో నీతిని వెతకు ముందు చెప్పట్లేదు, కానీ ఆ సినిమా ఒక వాల్యూస్ మీద సమాజం అంటే ఇలా ఉండాలి, వ్యక్తులు అంటే ఇలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి నీకు కొన్ని సినిమాలు నేర్పిస్తున్నప్పుడు నువ్వు హీరో కోసం సినిమాకి వెళ్తున్నావా లేకపోతే కనుక దాంట్లో వాల్యూస్ కోసం వెళ్తున్నావా, ఆ థీమే వాల్యూస్ అయినప్పుడు ఆ వాల్యూస్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఈరోజు యూత్కి ఎవరో చెప్పట్లేదు, చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. ఈ తప్పును సరిదిద్దుకోగలిగితే కనుక ఎవరు చెప్పినా కానీ నేర్చుకోవడం మొదలుపెట్టిన రోజున ఖచ్చితంగా సొసైటీ బాగుపడుతుంది. పేరెంట్స్, ఎంతమంది పేరెంట్స్ నేను చూస్తూ ఉన్నానంటే పిల్లలు ఏమైపోతున్నారో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఆ పిల్లలు చదువుతున్నారా లేదా, వాళ్ళ గురించి వాళ్ళు రేపు ఏమైపోతారు, ఎలాంటి ఇష్యూస్లో ఇరుక్కుంటారు, ఏంటి ఏమవుతుందని చెప్పేసి అని. సో ఖచ్చితంగా పేరెంట్స్ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండండి, అకౌంటబుల్గా ఉండండి. మీరేం చేస్తున్నా ప్రతి చిన్న విషయం వాళ్ళతో చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర కూర్చుంటున్నారనే కానీ వాళ్ళ ప్రాణం అంతా మీ మీదే ఉంటుంది. మీరు మంచిగా చదువుకోవాలని చెప్పేసని, బాగా ఎదగాలని చెప్పేసని, గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది. అది వాళ్ళ స్వార్థం కాదు. నిజంగా మీరు గొప్ప స్థాయికి వెళ్తే కనుక వాళ్ళకి హ్యాపీనే, మీకు హ్యాపీనే. సో పేరెంట్స్కి మించి మిమ్మల్ని చేసే వాళ్ళు ఈ సొసైటీలో ఎవరో లేరు. ఖచ్చితంగా పేరెంట్స్తో పాటు అటాచ్డ్గా ఉండండి. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్ ఉంటే కనుక వాళ్ళ హెల్త్ బాగాలేకపోయినా కానీ లేకపోతే కనుక ఏదన్నా ఇంట్లో నేను చేసి పెట్టలేను వండి పెట్టలేను అన్నా కానీ అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా సొసైటీలు ఈరోజు చూస్తుంటే కనుక అమ్మా నాన్న సరిగా ఇప్పుడు నాకు ఫలానా ఐటెం నాకు సాయంత్రం తినాలనిపిస్తుంది అంటే కనుక నువ్వు చేసి పెడతావా లేదా అని చెప్పేసి క్వశ్చన్ చేసే వాళ్ళని డిమాండ్ చేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం. పేరెంట్స్కి ఎదురు మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. వాళ్ళకి వాళ్ళ ఏజ్కి మీకు తెలియదు 45, 50, 60 ఇయర్స్ వస్తే కనుక వాళ్ళ కాల్షియం లెవెల్స్ లేకపోతే కనుక ఐరన్ లెవెల్స్ తగ్గిపోయేసి ఎంత సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు మీకోసం ఏదైనా చేసి పెడుతున్నారంటే కనుక ఏదైనా ఈ రోజు మీరు స్పెండ్ చేస్తున్నారంటే కనుక ప్రేమ కొద్దీ మాత్రమే, అంతేగాని వాళ్ళకి బడ్డనగా మారకండి. మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, వాటర్ గ్లాస్ వెళ్ళి తెచ్చుకొని వాటర్ తీసుకోవచ్చు కదా, దాన్ని కూడా అమ్మాయి తీసుకురావాలి. సో ఇలాగ డిపెండెంట్గా బతకటం చేసుకోండి. లైఫ్ అంటే కనుక 4 పుస్తకాలు ముందు పెట్టుకొని చదివేసేసి గొప్పగా ఒక మంచి శాలరీ తెచ్చుకోవడం మాత్రమే కాదు. ఎంతకుముందు నేను చెప్పినట్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలుగా అనుకున్నవన్నింటినీ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే లైఫ్ మీ బయోలాజికల్ క్లాక్ నైట్ 11:30, 12 o'clock వరకు కూడా ఫోన్ చేతిలో పెట్టుకొని నోటిఫికేషన్ చూసుకుంటా ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉండే వాళ్ళని గమనిస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నారు ఆ టైం దాకా, ఏముంటాయి కబుర్లు, ఓ అవునా అలాగా ఓకే, లేదా ఒక 4 స్మైలీలు. సో దీనికోసం గంటలు గంటలు ఏం స్పెండ్ చేస్తున్నారు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? మీకు ఈవినింగ్ 11:30, 12, 1, 2 ఇలా అవుతుంటే కనుక మార్నింగ్ లేస్తే డ్రౌజీగా ఉండేసి మీరు చదవాలన్నా చదవలేదు, కాలేజీకి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళలేదు, లేదా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నా కానీ డెవలప్ చేసుకోలేదు. దయచేసి ఇలాంటి వాటిని దూరంగా ఉండండి. ఇక్కడ చిన్న టెక్నిక్ చెబుతున్నాను. చాలామంది ఫోన్స్లో యాక్చువల్గా ఫోన్లో బ్లూ లైట్ అంటే మీకు ఫోన్ బ్రైట్నెస్ ఉంటుంది చూసారా, ఫోన్ బ్రైట్నెస్ మీకు వైట్గా ఉండటం వలన మీకు ఈవినింగ్ 6 తర్వాత నిద్ర రాదు. మీరు ఒకవేళ ఫోను నైట్ 9, 10 దాకా ఇలా చేతిలో పట్టుకొని చూసారంటే కనుక మీకు 11 వరకు మీ బ్రెయిన్ అడ్జస్ట్ కాదు దానికి. దానికోసం అది ఎందుకు జరుగుతుందంటే ఆ వైట్ లైట్లో ఒక
బ్లూ లైట్ ఎమిట్ అవుతుంది మీకు తెలియకుండానే. ఆ బ్లూ లైట్ ఏంటంటే బ్రెయిన్లో నిద్ర రావడానికి ఒక హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ను ప్రొడక్షన్ అడ్డుపడేలా చేస్తుంది. మీ ఫోన్లో ఫ్లక్స్ అని ఎవరైనా కావాలంటే నోట్ చేసుకోండి, ఎఫ్ఎల్ యూఎక్స్ ఫ్లక్స్ అని గూగుల్ ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ ఉంటుంది, లేదా కొన్ని ఫోన్స్లో నైట్ మోడ్ అని కూడా ఉంటుంది. ఈవినింగ్ 6 తర్వాత ఆటోమేటిక్గా నైట్ మోడ్ ఎనేబుల్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి. ఈవినింగ్ 6 తర్వాత మీరు 1 గంట 2 గంటలు 8-9 వరకు మీరు ఫోన్ వాడినా కూడా ఆటోమేటిక్ అది మీకు నిద్ర వచ్చేలాగా అంటే మీ ఫోన్ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది, రెడ్ కలర్గా మారిపోతుంది, అంటే నిద్ర రావడానికి అది హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి టెక్నిక్స్ టెక్నాలజీలో చాలా ఉన్నాయి. మీరు తెలుసుకోదలుచుకుంటే కనుక మన బయలాజికల్ క్లాక్ను మనం రెస్పెక్ట్ అవ్వకపోతే, టైం టు టైము నిద్రపోవటం, అలాగే టైం టు టైము ఆహారం తీసుకోవడం, అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు సక్సెస్ అవ్వు కానీ నీ సక్సెస్ అనేది ఎక్కువ కాలం ఉండాలంటే కనుక నువ్వు మానసికంగాను శారీరకంగాను హెల్దీగా ఉండాలి. ఈ విషయం అర్థం చేసుకున్న రోజున మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యేదానికన్నా కానీ కొన్ని వందల రేట్లు ఎక్కువ క్వాలిటీ లైఫ్ని కూడా లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే కొంతమంది సరిగా టైంకి తినకుండాను, అలాగే కొంతమంది సక్సెస్ అని చెప్పేసి అని అర్ధరాత్రిలు అపరాత్రుల వరకు కూడా ఉండేసేసి ఇచ్చేస్తారు. అక్కడ నుంచి మనం సారేస్తున్నామంటే కనుక ఈవినింగ్ 10 నైట్ 10 తర్వాత నువ్వు మెలకుతో ఉండి 1 గంట సేపు 2 గంటలు నువ్వు అలా పొలాంగ్ అవుతుంది తప్పించి దాని నుంచి నీకు వచ్చే అడ్వాంటేజ్ పెద్దగా ఉండదు. దానికంటే మార్నింగ్ 4:30, 5, 6 నీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా లెగు. అప్పుడు నీకు మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటావో ఎంత ప్రొడక్టివిటీ ఉంటుందో నీకు అర్థమవుతుంది. సో బయలాజికల్ క్లాక్ను కరెక్ట్ చేసుకోవడం, నీ బాడీకి నువ్వు రెస్పెక్ట్ అవ్వాలి, నీ బాడీకి కావాల్సిన ఆహారాన్ని నిద్రనివ్వాలి, అప్పుడు మాత్రమే అది హెల్దీగా ఉంటుంది, అప్పుడు మాత్రమే హెల్దీ ఆలోచనలు చేస్తుంది. లేకపోతే నేను రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఏమన్నా పలకరించినా కూడా నేను కసురుకుంటా ఉంటాను, లేకపోతే కనుక నేను సరిగ్గా రెస్పాండ్ కాను, నేను సరిగ్గా నవ్వను, లేకపోతే ఒక నిద్రవత్తులో ఉంటాను, లేదా నా ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా ఉండవు. వీటన్నిటిని మనం గమనించట్లేదా? అంటే మనం బయటికి వెళ్ళిన ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా చదువుతున్నాము, లేకపోతే కనుక నిజంగా మన బాడీ మనం కోఆపరేట్ చేస్తున్నా లేదా అన్నది కూడా ఎవరు థింక్ చేయట్లేదు. దయచేసి వీటన్నిటిని మల్టిపుల్ థింగ్స్ని తీసుకొచ్చేసి ఒకసారి చూస్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే లైఫ్ని నేను ఇన్ని యాంగిల్స్లో నేను చూస్తున్నాను కాబట్టి నేను నేర్చుకున్నదే మీకు చూస్తున్నాను తప్పించి నేను ఎక్కడెక్కడో నేను సర్వీస్ మాత్రం దయచేసి చెప్పట్లేదు. మీరు ఫాలో అయితే కనుక ఆ డిఫరెన్స్ అనేది మీరు చూడగలుగుతారు. సార్ నాకు ఇంకెంత టైం ఉంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? బోర్ కొడుతుంది ఎవరికన్నా? షూరా? ఎవరి నుంచి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. ఎవరినో హీరోలు చేయడానికి లేకపోతే ఎవరినో దేవుళ్ళు చేయడానికి వాళ్ళ ముందు మీరు భక్తులుగా ఉండటానికి దయచేసి అది మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లు అది గుర్తుపెట్టుకోండి. ఎవరినో హీరోలను చేసేసి వాళ్ళనే దేవుళ్ళుగా చేసేసి పూజించేసి నేను నీ భక్తుడిని అని చెప్పేసి ఉంటే కనుక నిజంగా అంతకన్నా జీవితాన్ని నాశనం చేసుకోవడం, అంతకన్నా జీవితాన్ని కోల్పోవటం ఏదీ లేదు. నీకు అభిమానం ఉంటే అభిమానం ఉండొచ్చు, నేను ఎవరిని కించపరచట్లేదు. దయచేసి మూఢభక్తి కానీ లేకపోతే ఇంకోటి కానీ వదిలేసి నీ లైఫ్ మీద నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. ఎందుకంటే నీ లైఫ్లో నువ్వు విజేతగా ఉండాలి తప్పించేసి, నువ్వు గొప్పవాడిలాగా ఉండాలి తప్పించేసి, నీకు నువ్వు హీరోలాగా ఇప్పుడు మనం ఇదే డైలాగ్ సినిమాలో కనపడితే కనుక అవును నా లైఫ్కి నేను హీరోని అంటాం, కానీ నెక్స్ట్ మూమెంట్ జీరోలాగా బతుకుతాం. నీ లైఫ్కి నిజంగానే హీరోలాగా నువ్వు ఉండాలి, అందే తప్పించి ఎవరో హీరోలను లేకపోతే ఇంకొకళ్ళని సెలబ్రిటీని చేసేసి వాళ్ళ ముందు ఇలా భక్తిగా కూర్చొని ఏం గొప్ప కాదు అది. దయచేసి సోషల్ మీడియాలో హీరోల పేరిట రాజకీయ నాయకుల పేరిట కొట్టుకోకండి, తిట్టుకోకండి, మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకండి. ఈరోజు మీరు మాట్లాడే మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట చాలా వాల్యుబుల్. మీ నోటి నుంచి ఒక చెత్త మాట వచ్చిందంటే కనుక, ఒక నెగిటివ్ మాట వచ్చిందంటే కనుక ఆటోమేటిక్గా అది ఎంత మీ వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుందో మీకు అర్థం కావట్లేదు. కొద్దిగా సహనం మెయింటైన్ చేయండి. ఎందుకంటే నేను సినిమా జర్నలిస్ట్ కూడా ఉన్నాను, సినిమా జర్నలిస్ట్గా ఎంతోమంది హీరోల్ని వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నాను నేను. అలాగే వాళ్ళు ఏంటో, వాళ్ళ బిహేవియర్స్ ఏంటో, వాళ్ళ సొసైటీ ఎలా ఉంటారో మొత్తం కళ్ళారా చూసిన వ్యక్తిని. మీరు అనుకున్నంత గొప్ప రణాలు ఏమి అక్కడ లేవు. దయచేసి ఆ గొప్ప రణాల బాయలో పడిపోయేసి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి, మీరు గొప్పగా ఎదగండి, మీరే గొప్పగా ఉండాలి. ఈరోజు ఒక సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా నాకు తెలిసి డిఎస్ఎల్ఆర్తో తీస్తున్నారేమో తెలియదు కానీ, ఒక ఏ సినిమాలైనా షార్ట్ ఫిల్మ్లు కూడా వస్తుండే, మీరు కొంతమంది నటించి కూడా ఉండొచ్చు, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్ పెట్టేసి నన్ను మాత్రమే హైలైట్ చేస్తూ మిగతా బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని బ్లాక్ చేసేస్తే కనుక నేను హీరోలాగే కనపడతాను, మీరు కూడా హీరోలాగే హీరో హీరోయిన్లాగే కనపడతారు.
అంటే మిమ్మల్ని మాత్రమే ఫోకస్ చేసేసి రెడ్మీ నోట్ ఫైవ్ ఇలాంటి ఫోన్స్లో కూడా మీకు టెక్నాలజీ వస్తూ ఉంది. ఏంటంటే ఒక ఫోటో తీస్తే కనుక మీరు మాత్రమే హైలైట్ కనపడతారు, వెనక చుట్టూ ఉండే గ్రీనరీ కావచ్చు మనుషులు కావచ్చు బ్లర్ అయిపోతారు. సో ఆ ఎఫెక్ట్తో ఒక ఫోటో చూస్తే కనుక ఎంత బాగుందో ఫోటో అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఎవరైనా హీరోలు హీరోయిన్లుగా కనపడటానికి కెమెరా చేసే ట్రిక్లు, డైరెక్టర్ చేసే ట్రిక్లు, అలాగే ఎవరో డైలాగ్ రైటర్ చెప్పే డైలాగులు తప్పించేసి అంతకన్నా గొప్ప ఏమీ లేదు. ఈరోజు వాళ్ళకంతా సినిమా హీరోల కన్నా కానీ ఒక స్పష్టత జీవితం పట్ల మీకుందే, మీరేంటో మీరు అచీవ్ చేయండి. అలాగే ఏ సబ్జెక్టు ఏ డొమైను ఏది తక్కువ కాదు. ఈరోజు సత్యా నాదేళ్ళ కావచ్చు, లేకపోతే కనుక సుందర పిచాయి కావచ్చు, వీళ్ళందరి గురించి మనం రోజు టీవీలో చూడకపోవచ్చు, లేకపోతే కనుక ఇంకో చోట చూడకపోవచ్చు, అలాగని చెప్పేసి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు ప్రపంచాన్నే కదిలిస్తూ మూవ్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఉన్నతమైన భావజాలాన్ని కలిగి ఉండాలి కానీ ఒక సంకుచితమైన ప్రపంచంలో నా రాష్ట్రానికి లేదా నా గ్రామానికి నా ప్రాంతానికి నా డిస్టిక్కి నేను తెలిస్తే చాలు ఇదే జీవితం అనుకుంటే కనుక అది కరెక్టే కాదు. ఈరోజు నువ్వు నేర్చుకునే నాలెడ్జ్ అయినా కానీ ఈరోజు నీ నాలెడ్జ్ అనేది నీ సబ్జెక్టును చదవడానికి మాత్రమే కాదు, ప్రపంచంలో అందరికంటే అత్యున్నతంగా ఉండటం కోసం ఎదిగేలాగా ఉండాలి. టెక్నాలజీ థింగ్స్ గురించి నేను ధైర్యంగా చెబుతున్నాను, ఈ మాట మాట్లాడటానికి నాకు హక్కు ఉంది. టెక్నాలజీ గురించి ఇంటర్నేషనల్గా బీబీసీ కావచ్చు, ఇంకా రకరకాల వెబ్ రకరకాల వెబ్సైట్స్ కన్నా కానీ ఏదైనా కొత్త మార్పు వస్తే కనుక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నా వెబ్సైట్ ఉంటుంది, computer.co.in. సో మీకు కావాలంటే గూగుల్లో చెక్ చేసి చూడండి, ఫలానా కొత్త ఇన్నోవేషన్ వచ్చింది, కొత్త అప్లికేషన్ వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చిందంటే కనుక ఫస్ట్ చర్చ్ రిజల్ట్స్లో computer.co.in వెబ్సైట్ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రపంచంలో అందరికంటే మెరుగ్గా అందరికంటే ఫస్ట్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను తప్పించేసి నేను హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే న్యూయార్క్లో ఉన్నానా ఇంకో చోట ఉన్నానా నాకుండే రిసోర్సెస్ ఏంటి నాకుండే స్టాఫ్ ఏంటి నేను ఒక్కడిన 10 మంది ఉన్నానా నాకు ఏం అవసరం లేదు. నేను ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఉన్నతంగా ఉండాలనుకో, నీ రంగంలో నువ్వు ఉన్నతంగా ఉండాలనుకో, అంతే తప్పించేసి నేను వెనకేలా నిలబడతాను మీరు ముందు నిలబడండి, ఇంకో 10 మంది వెనక నిలబడతాను నాకు ఇది చాలే అని చెప్పేసి అని అడ్జస్ట్ అయ్యి బతకండి. మీరు ఉన్నతంగా ఉండటానికే ఈ జీవితంలో పుట్టారు. ఎట్ ఏ టైము ఇద్దరు ముగ్గురు ఉన్నతంగా ఉండలేకపోవచ్చు, అలాగని అన్హెల్తీ కాంపిటీషన్ కూడా అవసరం లేదు. కానీ నీ ఆలోచనలు ఎప్పుడు నిన్ను ఉన్నతంగా డిఫైన్ చేసుకో. ఆ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది అన్నది నీకు మళ్ళీ అన్నేసి తింగు. అక్కడ మళ్ళా నువ్వు మైండ్ బాడీ చేసేసుకొని నిన్ను గొప్పగా లేకపోయాను నా మిగతా వాళ్ళు అనుకున్నానని చెప్పేసి డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు, స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఈ మూమెంట్కి నువ్వు చేసే ఎఫర్ట్ వరకు మాత్రమే నీ బాధ్యత. గీతా సారాంశం చదువుతాం, ఇంకోటి చదువుతాం, కానీ వాటిని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసిన రోజున మాత్రమే మనం సక్సెస్ ఫాలో అవుతాం. ఈరోజు ఎంతో లిటరేచర్ ఉంది, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఇంతమంది మనకి జీవితంలో ఎదగటం ఎలాగో, జీవితంలో ఆలోచించడం ఎలాగో, మంచి జీవితాన్ని బతకడం ఎలాగో నేర్పించారంటే కనుక ఎంతకన్నా అదృష్టం ఉంది చెప్పండి. ఈ రిసోర్సెస్ను వాడుకోలేకపోతే కనుక ఖచ్చితంగా మన చేతకాంత అనవే, మనకు తినడానికి ఆహారం ఉంది, పెంచడానికి గాలి ఉంది, బయట తిరగడానికి బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంత సొసైటీలో అంటే ఇంత మౌలిక సదుపాయాలు ఉన్న సొసైటీలో నువ్వు చేతకాని వాళ్ళకు బతికావంటే కనుక అది ఎవరు తప్పు, నీదా నాదా, సొసైటీదా? నాకు అవకాశాలు రాకపోతే కనుక వాడు తొక్కిపెట్టాడు, వీడు తొక్కిపెట్టాడు అని చెప్పేసి కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. ఎక్కడ తొక్కిపెట్టడాలు లేవు, ఎక్కడ అన్యాయాలు లేవు, ఎదిగిన వాళ్ళంతా వీటన్నిటిని చూసి ఎదగలేదా? సో మిగతా సొసైటీలో నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతావు, నువ్వు డిప్రెస్ అవుతావు, ఇంకొకళ్ళ మీద కంప్లైంట్ చేసే బదులు నీ పద్ధతి నీ యాటిట్యూడ్ ఎలా మార్చుకుంటే సక్సెస్ అవుతావో స్ట్రాటజిక్గా వెళ్ళు. అంటే నీ ఆలోచన విధానాన్ని ప్రతి క్షణం ఇప్పటికన్నా మెరుగ్గా ఆలోచించగలిగిన రోజున నువ్వు సక్సెస్ అవుతావు. సో ఈరోజు ఇక్కడ ఉన్నాను, నా ఆలోచన ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నల్లమూ సిద్ధనాయన ఎవరో నాకు తెలియదు ఇప్పటివరకు, ఈయనేదో చెబుతున్నాడని నువ్వు ఇప్పుడు అనుకుంటే కనుక ఆయన చెప్పే దాంట్లో పాయింట్ ఉందా లేదా అన్నది ఆలోచించడం మొదలుపెట్టు. అది నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకున్నట్లు అవుతుంది. ఇలా ప్రతి క్షణం మనల్ని మనం చేంజ్ చేసుకోగలిగితే కనుక వితిన్ 6 to 6 months నుంచి 1 year లోపల మీరు చాలా చేంజెస్ వస్తారు. ఇక్కడ నేను ఫైనల్గా ఒక చిన్న ఇది చెప్పేసి నేను ముగిస్తాను. ఇక్కడ నేను ప్రతిదీ మాట్లాడేదానికి ఒక అర్హత ఉంద బట్టే మాట్లాడుతున్నాను, దాన్ని ప్రూవ్ చేసుకోవడం కూడా చెబుతున్నాను. ఓవై ఛాలెంజ్ అని చెప్పేసి, 1 year ఛాలెంజ్ అని చెప్పేసి అని రీసెంట్గా గంప గారు చెప్పినట్లుగా స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే అది ఒక మంచి ఉద్యోగం రావడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నువ్వు ఏదైతే నీ ఆశలు ఉన్నాయో, నీ కోరికలు ఉన్నాయో, నేను ఎలా కావాలని చెప్పేసి అనుకుంటున్నావో దాన్ని 1 year పాటు రోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా కష్టపడేసి అచీవ్ చేయడం అనేది. నీ సక్సెస్ 1 year రావచ్చు, 1 month రావచ్చు, 2 months రావచ్చు, కానీ అనుకున్న పని 1 year పాటు మిస్ అవ్వకుండా చేయాలి. మంచి జాబ్ రావాలనుకోండి,
ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెక్నికల్ స్కిల్స్ మీ సబ్జెక్టుకు సంబంధించిన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే లావు తగ్గాలి, ఖచ్చితంగా డైలీ వాకింగో లేకపోతే ఇంకా యోగాన నీకు నచ్చింది ఏదో చేయటం, ఇలాగ నీ గోల్ గురించి కష్టపడటం అనేది మన ఏర్పాటు చేయటం. సో దీనికంటే ఇది స్టార్ట్ చేయడానికి ముందు గత 550 రోజులుగా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఒక టెక్నికల్ వీడియో అనేది ఒక్కరోజు కూడా మిస్ అవ్వాలి 550 రోజులుగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వీటిలో నాకు హెల్త్ బాగలేని సందర్భాలు ఉన్నాయి. నాకు దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఇష్టం. సో వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. గోవా లాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు సిగ్నల్స్ సరిగా లేక మొబైల్ కనెక్టివిటీ లేక ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా నైట్ అర్ధరాత్రి 12 గంటల లోపల ఈ రోజు నేను అప్లోడ్ చేయాల్సిన వీడియోని అప్లోడ్ చేయని రోజు లేదు. 550 రోజుల పాటు 365 రోజుల పాటు దాన్ని ఫాలో అయిన తర్వాత అప్పుడు నేను ఓవే ఛాలెంజ్ని స్టార్ట్ చేసి ఉన్నాను. అంటే లాస్ట్ 27 అక్టోబర్ ఈ రోజుకి 550 రోజులు నా పర్సనల్ గోల్ అది. మిగతా వాళ్ళు 27 అక్టోబర్ నుంచి మొదలు పెట్టేసి ఇప్పటికే కనీసం 7-8 మెంబర్స్కి ఇండియాలో ఉన్న వాళ్ళకి యూఎస్లో ఉన్న వాళ్ళకి జాబ్స్ వచ్చి ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే కనుక వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే కనుక ఏం కావాలి, అంతకన్నా ఏం కావాలి? మనం చేసే పనుల ద్వారా ఒకళ్ళు మోటివేట్ అవుతున్నారంటే అంతకన్నా ఏం కావాలి? సో ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే మనం ఏదో అనుకుంటే కాదు. మనం రోజు క్రమం తప్పకుండా భోజనం చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక పని కోసం మనకు కావాల్సిన పని కోసం చేయడంలో తప్పే ఉంది? నీ హెల్త్ బాగలేకపోయినా నువ్వు భోజనం చేస్తున్నావు కదా, లేకపోతే నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా నువ్వు పనిచేస్తూ ఉన్నావు కదా. సో ఇక్కడ కొంతమంది స్మోకింగ్ డ్రింకింగ్ మానేసి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్లో ఎంత హ్యాపీగా ఉన్నారో. అలాగే వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, 120-130 కేజీస్ కూడా ఉండేసి ఈరోజు 80 కేజీస్ కలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా పర్సనల్ గోల్స్ అనేది ఒకటి పెట్టుకుంటే కనుక దీన్ని సాధించే విధంగా ఉండాలి తప్పించేసి ఏదో గోల్ ఉండాలి కాబట్టి గోల్ పెట్టుకున్నాను కాబట్టి అది అలా ఉంది కానీ నా పద్ధతిలో నేను ఉంటానని బతికితే కనుక మీ గోల్స్ ఎప్పుడు ఫ్రూట్ఫుల్ కావు. ఎదగండి, ఈరోజు నాకు తెలియదు అంటే మిమ్మల్ని నేను ఛాలెంజ్ పిలుపుని ఇవ్వట్లేదు కానీ మీరు ఎంతమంది ఓవే ఛాలెంజ్ లాంటిదో ఇంకోటో ఇంకొకటో నెల రోజులు 2 నెలలో సంవత్సరమో లేదా 2-3 సంవత్సరాలు ఫాలో అవుతారో లేదు నాకు తెలియదు కానీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఉన్నాను. ఆ ఎగ్జాంపుల్గా నేనున్నాను, అలాగే నా నన్ను ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంతమంది ఫాలో అవుతారో కూడా నాకు తెలియదు. సో ఎగ్జాంపుల్ ఇచ్చేసి కంక్లూడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ట్రిపుల్ 8 5 8 7 2 0 0 0 0 ఓకేనండి. సో బెస్ట్ ఏంటంటే సిద్ధర్ గారితో మీరు టచ్లో ఉండాలంటే టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి ఎట్ ది రేట్ ఆఫ్ కంప్యూటర్ ఎరా అనుకుంటండి, ఎట్ ది రేట్ ఆఫ్ కంప్యూటర్ ఎరా అని సెర్చ్ కొడితే ఆ గ్రూప్ ఓపెన్ అవుతుంది మీకు. ఆ గ్రూప్లో మీరు జాయిన్ కొట్టేస్తే జాయిన్ అయిపోతారు. దట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ జాగృతి ఇంపాక్ట్ అని కొడితే మీరు నా గ్రూప్లో ఎంటర్ అవుతారు. 17,300 మెంబర్స్ ఉన్నారు నా గ్రూప్. నాకు నాగ్రాది మన గ్రూపు జాగృతి ఇంపాక్ట్. మీరు ఏదైనా పోస్ట్ పెట్టుకోవచ్చు, టోటల్ ఫ్రీడమ్. శ్రీధర్ గారిదేమో ఛానల్ వారు పెట్టింది మనం చూడాలి, నా దాంట్లో డెమోక్రసీ. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, బాగుంటే యాక్సెప్ట్ చేస్తాం, బాగాలేకుండా యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళే తిడతారు మిమ్మల్ని. ఐ రిక్వెస్ట్ నౌ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజేష్ చౌదరి గారు. టెక్నాలజీలో ఐఓటీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఐఓటీని కెరీర్గా తీసుకుంటే ఐఓటీలో మన కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, డెవలప్ చేసుకుంటే మన కెరీర్ని ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దాని మీద నాకు అసిస్టెన్స్ కావాలి, కొంచెం హెల్ప్ కావాలి సార్. యాక్చువల్గా ఈరోజు మనం టెక్నాలజీ చూస్తుంది, ఇంటర్నెట్ చూస్తుంది చాలా లిమిటెడ్గా, ఏదో వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, ఏదో మొబైల్ అప్లికేషన్ వాడతాం, ఇది మాత్రమే మనం ఇంటర్నెట్ టెక్నాలజీ అనుకుంటున్నాం. దీనికంటే కొన్ని 100ల రెట్ల మెరుగైన టెక్నాలజీ మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారాను, అంటే ఐఓటీ అంటారు దాన్ని, ఐఓటీ ద్వారాను మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, వీటన్నిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటి ద్వారా మనం చూడబోతున్నాం. ఐఓటీలో పర్టికులర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఏంటంటే ఒక మనిషితో కాకుండా డిఫరెంట్ డివైజెస్, గ్యాడ్జెట్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యేసి కమ్యూనికేట్ చేసేసుకుంటా అవి ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఉన్నాను. సో ఈరోజు చలికాలం అనుకున్నాం, చలికాలం ఒక డిసెంబర్ నవంబర్ అనుకున్నాం. సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే లోపల నా ఇంటి దగ్గర గేజర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోవాలి. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను అన్న విషయం నా జీపీఎస్ నుంచి దానికి అర్థమైపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఫలానా టెంపరేచర్ దాకా అది సెట్ చేయాలి ఆటోమేటిక్గా, ప్రీవియస్ టెంపరేచర్ కాదు ఫలానా టెంపరేచర్ దాకా సెట్ చేయాలి. ఈ మెకానిజం మొత్తం ఆ గ్యాడ్జెట్లో ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మొక్కలు ఉంటాయి ఇళ్లలో. సో మొక్కల్లో తేమ శాతం అనేది ఎంత ఉంది ఐడెంటిఫై చేసేసి దాని తగ్గట్లుగా అది కొంత వాటర్ అనేది డిస్పెన్స్ చేస్తూ ఉంటుంది. ఇలాగా ప్రపంచంలో మనం రోజువారీ చేసే ఎన్నో రకాల పనులకు సంబంధించేసి డే టు డే యాక్టివిటీస్ ఐఓటీ ద్వారా ఇంటర్లింక్డ్గా అంటే డిఫరెంట్ డివైజెస్ కనెక్ట్ అయిపోయేసి వాటంతట అవే మన కోసం, మన బెటర్ లైఫ్ కోసం పనిచేస్తూ ఉంటాయి. సో ఐఓటీ అనేది బయట నుంచి చూస్తే, యాజ్ ఏ యూజర్గా చూస్తే అది
ఈ ప్లాట్ఫామ్ మీద మీరు ఏమైనా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ 100% ఇంతకన్నా గొప్ప టెక్నాలజీ అనేది ఇప్పట్లో లేదు. నెక్స్ట్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ పాటు మీరు గొప్ప అద్భుతమైన లైఫ్ కావాలంటే కనుక ఐఓటీ అనేది మంచి ప్లాట్ఫామ్. ఓకే, థ్యాంక్ యూ. తీసుకోవాలంటే ఎలా సార్? అంటే మనకి ఇన్పుట్ ఐఓటీకి సంబంధించి మీకు బయట ట్రైనింగ్ని ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓన్లీ ట్రైనింగ్తో సరిపెట్టుకోకుండా మీకు ఇంటర్నెట్లో చాలా రిసోర్సెస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. కంప్లీట్గా ఒక టెక్నాలజీని ఒక చోట కాకుండా 360 డిగ్రీస్ యాంగిల్లో మీరు నేర్చుకోవడం మొదలు పెట్టండి. బయట చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఆటోమేటిక్గా మీరు ఆ ఫీల్డ్లో ఒక గొప్ప పొజిషన్లో ఉంటారు. ఓకే, రైట్. ప్లీజ్ ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. సార్ మీరు చెప్పారు కదా సార్, మీ స్లీపింగ్ పిల్స్ తీసుకుంటా అలా మీరు కంటిన్యూ అవుతున్నప్పుడు ఒకటే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, మీకు ఈ సంఘటన చూసి నేను ఇక అది వదిలేయాలి అని అనుకున్నాను అనుకుంటారు కదా, అదేంటి? దట్స్ డెఫినెట్గా బేసికల్గా సొసైటీ మొత్తం నేను స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేకపోతే ఇలా ఉండటం అనేది చూసి నేను ఎందుకు పనికిరాని వాడిగా ట్రీట్ చేస్తూ ఉండేది. ఈ వేస్ట్ క్యాండిడేటు, ఇట్లా ఎప్పుడు డ్రగ్ అడిక్ట్, ఎవరితో స్పెండ్ చేయడం, ఇలాగ ట్రీట్ చేస్తుంటే ఆల్మోస్ట్ మా అమ్మమ్మ చనిపోయారు. అంటే మా మదర్ వాళ్ళ మదర్ చనిపోతే ఆల్మోస్ట్ ఆ రోజు ఆ ఫంక్షన్కి మా ఫ్యామిలీ బంధువులు వీళ్ళంతా వచ్చి ఉన్నారు. నేను ఆ ఇన్సిడెంట్ని ఫేస్ చేయడానికి కూడా భయం వేసేసి నేను చనిపోతే కనుక యాక్చువల్గా తలకొని పెట్టాల్సిన వ్యక్తిని నేనే, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు అంటే వీళ్ళంతా నన్ను క్వశ్చన్ చేస్తారు, ఇక నేను ఆన్సర్ చేయటం నాకు ఆన్సర్ లేదని భయపడితే ఆ రోజు కంపల్సరీ వెళ్ళా అయినా కూడా ఎవరో ఇంకొకళ్ళు వచ్చేసి పిలుచుకెళ్ళేసి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ రోజు మా బంధువులంతా నన్ను మాట్లాడింది కానీ మాటలు కానీ లేకపోతే కనుక బిహేవ్ చేసింది కానీ ఒకళ్ళైతే కొట్టన కూడా కొట్టున్నారు. సో ఆ రోజు నాకు అనిపించింది వ్యక్తిగా నేను మంచివాడిని, నా మనసులో వ్యక్తిగా నేను చాలా మంచివాడిని. సో ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్సిడెంట్, ఒక అలవాటు ద్వారా నేను వీళ్ళందరి ముందు నేను చెడ్డగా తయారవుతున్నాను అంటే కనుక వీళ్ళంతా నన్ను ఎందుకు పరిగమాని వాడిగా ట్రీట్ చేస్తున్నా అంటే కనుక ఎందుకు నేను ఎందుకు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న హ్యాబిట్ని మార్చుకుంటే కనుక ఆటోమేటిక్గా వీళ్ళందరికీ నేనేంటో ప్రూవ్ చేసుకోవచ్చు కదా అని అనిపించింది. ఆ రోజు ఈవినింగ్ నేను ఆ రోజు అయిపోయింది, 1 or 2 డేస్ అయిపోయింది ఇంటి దగ్గర ఉన్నాను. ఆ నెక్స్ట్ నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళేటప్పుడు నా జేబులో మళ్ళీ 10 or 10 ఇలా స్ట్రిప్లు ఉన్నాయి అనుకుని నా డిసైడ్ అయ్యి ఉన్నాను. ఈరోజు సాయంత్రం లోపల నాకు స్లీపింగ్ పీస్ తీసుకోవాలన్న కోరిక కలగకపోతే కనుక ఖచ్చితంగా దీన్ని ఎంటర్ ఆపేద్దాం అనుకున్నాను. ఈవినింగ్ దాకా నాకు ఎలాంటి కోరిక కలగలా, తీసుకోవాలి అది తీసుకోకపోతే బతకలేదు అనిపించలేదు. వెంటనే ఈవినింగ్ వస్తూ మనకు రోడ్డు పక్కన డ్రైనేజ్ కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువలో పడేశాను. ఆ రోజుతో ఇప్పటివరకు నేను స్లీపింగ్ పిల్ కానీ ఇంకా ఏది నేను పట్టుకోలేదు. గుడ్, దట్స్ ఇట్. సో ఐ రిక్వెస్ట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారు అండ్ అదర్ ట్రైనర్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ లెట్స్ ఫెలిసిటేట్ అవర్ సార్. ఇది మా చిరు కానుక. 1, 2, 1, 2, 3 నిలబడాలి. అప్పుడు 1, 2, 1, 2, 3 థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వారు చాలా బిజీగా అండి, మీరు చాలా లక్కీ అండి, చాలా లక్కీ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. భారత్ మాతాకే భారత్ యువశక్తికే